సిగ్గుద్దలు పెంచినాడు, గ్యాస్ పెంచినాడు, పెట్రోల్ పెంచినాడు, అన్నీ పెంచినాడు అమ్మా. అందుకని మీరు తెలుసుకోవాలమ్మా, అందుకని నుంచి ఓట్లకు రాలేదు మీరు తెలుసుకోవాలి. పట్టాలు ఇచ్చమ్మా. ఇప్పుడు పట్టాలు ఇచ్చానా లేదమ్మా? అదే మీరు ఇచ్చినారన్నాండి ఈ హాస్పిటల్ పేపర్ చదవన్నా పేపర్ చదవన్నా దురి రా అన్న వచ్చినాడు రా కిరణ్. అవసరమా?
గాడి పోయింది అప్పుడే. Thank you.
అది మీరు ఏమైనా చేస్తారంటే లేదు, చేయవు చేయరు. ఏ రాజకీయం వచ్చినా కూడా ఇదే జరగదు. చెప్పాను చెప్పాను, నువ్వు చెప్పాను కదా. ఏ రాజకీయం వచ్చినా కూడా ఎలక్షన్ అయిపోయా, ఊరు ఓపెన్ చేయలేదు, కోవిడ్ సెంటర్ వాడారు, 6000 ఇంట్లో ట్రిప్ ఇంట్లో ఉంది, చెప్పండి కదా పాలు పెట్టారు, ఓటు వేసారు, ఇంటర్ మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్డర్ చేశారు. ఈ ఊరి 11 ఓవర్ ట్యాంక్ 25 ఫ్లూ వస్తున్నాయా, 25 నాలుగు నీళ్ళ సమస్య ఉంది. ఆయన ఇంటి పొద్దున ఎక్కడ సపోర్ట్ చేసిన నీళ్ళని పంచారు, గ్రౌండ్ ఓపెన్ చేయబడి పెట్టిన ఆర్డర్ చేశారు, ఎడిటింగ్ చేసి డోక్ చేయడం నేను చేశాను. చెట్లు నేను నేను చెన్నై నాక పిల్లలకినాక పూలనగర్ రోడ్డు కోర్టు చేశాను. ఊరికి బస్ స్టాండ్ నుంచి సింధు రోడ్డు రోడ్ లేకపోతే నేను ఎక్కువ మళ్ళీ క్లియర్ చేశాను. తర్వాత కలెక్టర్ రోడ్ లేకపోతే ఈరోజు సుభాష్ రోడ్ ఉంది, నేను పెద్ద మీద నేను కలిశాను. ఎలక్షన్లు వచ్చాయి, పెద్ద లాపేశారు, ఇప్పుడు కమిషన్ కూడా వస్తుంది. అందుకోసం వెంకటేశ్వర ఇట్లా చేసినవన్నీ నేను చేశాను. 13,500 ఎక్స్ట్రా కార్డు లెక్కించాను, 6,000 ఇల్లు కట్టాము, 6,000 7,000 ఎక్స్ట్రా పెన్షన్ తీసుకొచ్చాను. అనంతరం అమ్మారు గారు ఊరు పెట్టడం చేశాను. ఇట్లా ఏదైనా ముందు రోడ్డు ఇప్పుడు ఉందే రోడ్డు అది మన ట్యాంక్ వెళ్తుంది. ఇవన్నీ కూడా అంటే పోవాలని నేను మున్సిపాలిటీలో ఉన్నప్పుడు సుభాష్ రోడ్డు ఐరన్ వేశాను, గుర్తుందా? సమయకాలంలో తీసుకో మళ్ళీ ఐరన్ వేశాను, మళ్ళీ ఎమ్మెల్యే దిగేసి రావట్లో కట్టించి తిరగాలి పెట్టి పెట్టే, మళ్ళీ 95 మాత్రం బ్రేక్ చేస్తున్నాను. 300 కోట్లు ట్యాంక్ తర్వాత కాళ్ళు ఆపరేషన్ చేసుకుని 6 నెలలు కనపడ్డా, టెండర్లు అప్డేట్లు వస్తాయి, నేను చేసిన వెళ్ళా అందుకని మనం సార్ చెప్తాం, నేను చెప్తాను తప్పని చేసి పెట్టాలి. సైలెంట్
Thank you.
ఇంట్లో వచ్చాడు గుండె జబ్బుకి కిడ్నీకి, దాన్ని పట్టించుకోవడం, 6,000 ఇల్లు కట్టారు దాన్ని పట్టించుకోవడం, తర్వాత సుభాష్ రోడ్డు నేను స్టాండ్ చేశాను, ఆ ముందు నేను సుభాష్ కట్టీలు పెట్టారు, అందుకోసం ఇంకా నాటో జీవో కూడా ఒక్కరోజు అయిపోతే అయిపోతుంది, మీ 4 గంటల దాన్ని చేయలేదు, ఓపెన్ చేయమంట చెరుకడ దగ్గర రోడ్ వేసి ఇంతలు పుట్టుకోండి, ఆ కార్లు నాశనం చేశారు, శుభారం నాశనం చేశారు, 20 ఏళ్ళు అనంతరం నీళ్ళ సమస్య లేకుండా 11 ఓవర్ ట్యాంకులు కట్టించారు, జీవో కూడా చూపించారు, వీటి కాడ పేకాడ క్లబ్ మ్యూజియం నేను మార్చినాను చేయలేదు, శుభారం నాశనం చేశారు, ఇదంతా సరే 80 అనంతపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం గత 1 మాసం నుండి కూడా అనంతపురం నగరంలో జరుగుతుంది. వివిధ ప్రాంతంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలైతే పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు పారదోరాలా, చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి కావాలా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మేము ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వీటన్నిటికీ కూడా కారణం రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ అధోగతి పాలవుతుందనే ఉద్దేశంతోనే వాలంటరీగా ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ యొక్క పరిపాలనను చూసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ ఉండారో అన్ని వర్గాలను మోసం చేస్తున్న ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనార్టీలను, మహిళలను, అన్ని వర్గాలను కూడా మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని పారదోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీంతో భాగంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతుంటే ఇది చూడక ఈరోజు రాత్రికి రాత్రి ఒక జీవో ఇచ్చారు. ప్రజల మధ్యన ప్రతిపక్ష పార్టీలు తిరగకూడదు, ప్రజలతో మాట్లాడకూడదు, రోడ్ల మీద పోకూడదు, రాత్రి ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పేసి దేశంలో ఎక్కడా లేని జీవో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ జీవో వచ్చినా కూడా మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా రాబోయే కాలంలో కూడా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ప్రజల సమస్యలు కనుక్కోవడానికి మా అనంతపురం ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి అన్న ఆధ్వర్యంలో ఇదేమి కర్మ ప్రోగ్రాము కార్యక్రమములో పాల్గొనడం జరిగింది. మరి ఇంటింట ఎక్కడ చూసినా ఏ ఒక్క ఇల్లు కూడా సంతోషంతో లేదు. ఈ దౌర్జన్యాలు, ఈ అక్రమాలకు గురి చేసే ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ కుటుంబం సంతోషం లేదు. ప్రతి ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంది. అదే కాక అనేక ధరలు, ప్రతి వస్తువుపైన, నిత్యావసర వస్తువులపైన అనేక ధరలు పెంచేసినారు అని చెప్పి ప్రజలు గోడు విన్నపించేస్తున్నారు. మనకు కర్మ ఈ ప్రభుత్వము, వైఎస్ఆర్ ప్రభుత్వము మాకు చేసిన కర్మ అని చెప్పి ప్రజలంతా
ఈరోజు చాలా బాధాకరంతో వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. 21వ వార్డు అంబేద్కర్ మున్నానా గారు, అనంతపురం అభివృద్ధి ప్రదాత ప్రభాకర్ చౌదరి గారు అన్నగారు ఈరోజు ఈ వార్డు తిరగడం జరిగింది. ప్రజలందరినీ ముందు మా పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఈ పరిపాలన ఎలా ఉంది అని చెప్పేసి అన్నగారు ప్రతి ఒక్కరిని ఇంటింటికి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి అందరినీ అడిగి మరీ తెలుసుకున్నాడు. ఇదే మీ కర్మరా, ఈ వైసీపీ పార్టీకి మేము ఓటు వేసినందుకని చెప్పి జనాలు ఎంతో తలకాయ కొట్టుకుంటున్న పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు ఈరోజు ఇంట్లో గ్యాస్ వెలిగించాలన్నా వాళ్ళ తలకాయ తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంట్లో వంట చేసుకొని తినడానికి కూడా ఉన్నంత స్తోమత లేదు. అటువంటి ప్రభుత్వానికే మేము ఓటు వేసినాము, ఇదేరా మా రాష్ట్రానికి పట్టిన కర్మ, ఇదేరా మేము మా ఓటుకు పట్టిన కర్మ అని చెప్పేసి, ఇదే మీ కర్మ రాష్ట్రానికి అని చెప్పేసి మేము మా చంద్రబాబు నాయుడు షేటివాడు పిలుపునిస్తే, ఈరోజు అనంతపురం వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న గారు, అనంతపురం అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఆయన ఈరోజు ప్రతి ఒక్కరిని పిలిచి మరీ షాప్ టు షాప్ గాంధీ బజార్ అంబేద్కర్ నగర్ మున్నా నగర్ తెరిచి ప్రతి ఒక్కరిని అడిగి తెరిచి మరీ కనుక్కుంటున్నాడు. ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అని చెప్పేసి ప్రజలందరూ గోడు వెళ్ళబుచ్చుకోవడం జరిగినది. ఈరోజు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ప్రతి ఇంటింటికి తిరిగి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి ఒక అవినీతిగా జనాలకి వాలంటీర్ వ్యవస్థగా ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ప్రతి ఒక్కటి ఇంటింటికి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రతి ఒక్క వాలంటీర్ ఇవ్వద్దు. అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారు ముఖ్యంగా ఇవ్వద్దు వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఎంత దారుణంగా అంటే, ప్రతి మన పుల్జారిపేట కావచ్చు, ఇవ్వద్దు మున్నా నగర్ కావచ్చు, ప్రతి ఇంట్లో వాలంటీర్ వ్యవస్థని పెట్టి మీరు ఎవరే కానీ బయటకు రావద్దని చెప్పి పొద్దు చెప్పే పరిస్థితి ఉందంటే, అనంత వెంకటరామరెడ్డి కూడా సిగ్గు చేయడానికి కూడా ఈ మైనార్టీ ప్రజలు ప్రతి ఒక్కరు మున్నా నగర్లో ప్రతి ఒక్కరు మైనార్టీలో నీ పక్షాన ఉన్నారనుకుంటున్నారు. వైసీపీ పక్షాన స్వచ్ఛందంగా ఈరోజు మీరు ఎంత చెప్పినా కూడా దానికి రెండింతలు ఇబ్బంది మైనార్టీలు వచ్చి మేమున్నాం మైనార్టీగా వాళ్ళు ఈకుండా మా పథకాలు బాధ్యత సంబంధించి మాకు మేము వాళ్ళు ఈకోకుండా మేము చేస్తాం అస్తేం లేమని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు గాంధీ బజార్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళు అభిమానంగా వచ్చి అన్నని రిసీవ్ చేసుకుని అన్న మీ అభివృద్ధి ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పటికన్నా తెలుసుకుంటే మన స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు ఏది కూడా ఆయన చేసింది ఏం లేదు అని చెప్పి సభముఖంగా తెలిసేస్తాం. ఈరోజు మన అనంతపురం అభివృద్ధి ప్రదాత శ్రీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు 21వ డివిజను 11వ తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి షాప్కి గడప గడపకి పోయి ప్రతి ఒక్క సమస్యలు ఎట్లా ఉంది ఏమి తెలుసుకుందామని చెప్పేసి ఆయన తిరగడం జరుగుతుంది. ఈ తిరగడంలో కూడా ప్రతి ప్రజల్లో ఎట్లా ఉందంటే, ఎప్పుడెప్పుడు ఈ వైసీపీ పాలన పోతుందా, ఎప్పుడెప్పుడు మేము బయటపడదామా, మా గోడు వెళ్ళిపుచ్చుకుందామా అని కాసుకొని కూర్చున్నట్టుగా అందరూ ప్రజలంతా వచ్చి ఆయన దగ్గర ముక్తకంఠంతో చెప్తుంటే, ప్రజలు ఎంత బాధపడుతున్నారు, ఎంత క్షోభ పడుతున్నారు, వాళ్ళు ఓటు వేసి ఆ రోజు గెలిపించుకున్న దానికి ఈ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఎంత బాధపడుతున్నారు అనేసి తెలుస్తుంది. మరి ఈ గ్యాస్ ధరలు అయితేనేమి, కరెంటు ధరలు అయితేనేమి, మొత్తం ఏ సమస్య పట్టుకున్నా కూడా అన్నీ కూడా సమస్యల్లోనే కూరుకుపోయిందనేసి ప్రజలంతా చెప్పుకుంటుంటే అది వినడానికే చాలా బాధాకరంగా ఉంది. మరి ఈ ఇక్కడ చేసిన అభివృద్ధి కూడా మన స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఏమైనా చేశారా అని అడిగితే కన్నా ప్రజలంతా కూడా అన్న మీరెప్పుడో మీరు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులే కానీ కొత్తగా ఆయన చేస్తున్న పనులు ఏమీ లేదు అని ఈ వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న ఏమి చెప్పకనే వాళ్ళే చెప్పేస్తున్నారు. ఏదో సుభాష్ రెడ్డి ఏపిస్తాడని అని అనుకుంటున్నాడు అన్న, మీరు ఆరోజు తెచ్చినదే కదా, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ ఈరోజు ఆయన కక్కృతి పడి కమిషన్లు కక్కృతి పడి వంకటింకల్ రోడ్డు ఏంది అన్న, ఇది వేయడము మీరన్నా అడగండి అన్న, మేము అడగలేకపోతున్నాము అని ప్రజలందరూ ఆయన దగ్గర చాలా విచారణ చేస్తున్నారు. మరి ఈ ఈ టైంలో కూడా మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి అన్న అయిపోయిందమ్మా ఇంకొక సంవత్సరమే కొంచెం ఓపిక పట్టండి, ఈసారైనా మీరందరూ కూడా చూసుకొని ఓట్లు మాత్రము వైసీపీకి వేస్తే మాత్రం మళ్ళీ ఇట్లనే అయిపోతుంది, మరి మీరే చూసుకొని ఏ ప్రభుత్వానికి వేస్తారనేది మీరే చూసుకొని చేయాలనేసి కోరారనమాట.